అనంతకరుణ మయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హిజ్రత్ నేర్పే రెండవ పాఠం ధర్మాన్ని మనం కాపాడితే అల్లాహ్ మనల్ని కాపాడుతాడు అన్నది. అల్లాహ్ సుబ్హానహు తలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఉన్సురుల్లాహ యన్సురుకుం వయుసబ్బిత్ అక్దామకు, మీరు అల్లాహ్కు సహాయపడినట్లయితే అల్లాహ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు, మీ పాదాలకు స్థిరత్వాన్ని నిలకడను ప్రసాదిస్తాడు. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇహ్ఫదుల్లాహ యహ్ఫదు, మీరు అల్లాహ్ ఆదేశాలను కాపాడండి, అల్లాహ్ మిమ్మల్ని కాపాడుతాడు అని. హిజ్రత్ సందర్భంగా మనం తీసుకున్నట్లయితే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తుదముట్టించాలన్న ఉద్దేశంతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి చుట్టూ అనేక మంది అవిశ్వాసులు గుమిగూడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ కరవాలం ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తెగ నరకాలన్న యొక్క ఉత్సుకతోటి వారందరూ ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అంతమంది శత్రువుల మధ్య నుండి మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలాంటి నష్టం కష్టం కలిగించకుండా కాపాడి తీసుకెళ్లారు. మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ గుప్పెడు మట్టి తీసుకొని దాన్ని విసిరేయగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ గుప్పెడు మట్టిని వారందరి కళ్ళలో పడేలా వారందరూ తమ తమ యొక్క కళ్ళను నులుముకుంటూ ఉండిపోయేలా అల్లాహ్ సుబ్హానహు తాలా ఏర్పాటు చేసి, అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజుల పాటు సౌర గుహలో తలదాచుకున్నారు. ఆ సందర్భంలో ఆయన్ను వెతుక్కుంటూ శత్రు సైన్యం ఒకటి ఆ గుహ ముఖద్వారం వద్దకు వచ్చేశారు. లోపలున్న హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారికి పైన నిలబడి ఉన్న వారి పాదాలు కనబడుతున్నాయి. హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు కంగారెత్తిపోయారు. అయితే అలాంటి సంక్లిష్ట స్థితిలో సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనబర్చిన అచంచల విశ్వాసం, లా తహజన్ ఇన్నల్లాహ మఅనా, నువ్వు కలత చెందకు, ఖేదపడాల్సిన అవసరమే లేదు, నిశ్చయంగా మనతో పాటు అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు అని ఓదార్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలా అంత దగ్గరకు వచ్చిన మీదట కూడా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కానీ ఆయన జాడను కానీ కనుక్కోలేకపోయారు. అంటే అది కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సహాయమే తప్ప మరేమీ కాదు. అదేవిధంగా ఇదే ప్రయాణ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంబడిస్తూ ఆయన్ను సజీవంగానైనా మరణించిన స్థితిలోనైనా పట్టుకు వచ్చిన వారికి 100 ఎర్ర ఒంటెలక ప్రకటన ఏదైతే మక్కా అవిశ్వాసులు చేశారో ఆ 100 ఎర్ర ఒంటెల్ని పొందే నిమిత్తం సురాఖా బిన్ జాషమ్ అనే వ్యక్తి ఆయన్ను వెంబడించాడు. అయితే ఇంకా కాసింత దూరంలో ఆయన చేరుకుంటాడు, ఆయన పట్టుకుంటాడు అనే సమయానికి అతని గుర్రం అకస్మాత్తుగా భూమిలోకి కూరుకుపోయింది. అలా ఒకసారి కాదు 3 సార్లు అదేవిధంగా అతని గుర్రం భూమిలోకి పాతుకుపోగా భయకంపితుడైన సురాఖా పరేషాన్ అయిపోయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన్నించాల్సిందిగా వేడుకున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని మన్నించడమే కాకుండా తర్వాత అతను ఇస్లాం స్వీకరిస్తాడని, ఆనక ఈరాన్ను ముస్లింలు జయించిన సందర్భంలో ఈరాన్ రాజుకి సంబంధించిన యొక్క చేతి కడియాలను అతను ధరిస్తారన్న యొక్క భవిష్యవాణిని కూడా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి సంక్లిష్ట స్థితిలో ఇచ్చారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే ప్రయాణ సందర్భంలో ఉండగా ఉమ్మె మాబద్ అని ఓ స్త్రీ ఇంటికి వెళ్ళడం, ఆహార పానీయాలు ఏమైనా ఉన్నాయని ఆరా తీయడం, వారు నిరుపేదలు కనుక నిరుపేద స్థితిలో వారు ఉన్నారు కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సరిగ్గా సన్మానించలేకపోయామన్న బాధ ఆవిడ తెలియజేయడం, ఆ తర్వాత ప్రవక్త సలసం అక్కడే ఉన్న ఒక బక్క చిక్కన మేకను తీసుకొని దాని నుండి పాలు పితుక్కుంటామంటే ఆవిడ అనుమతి ఇవ్వడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు పితకనారంభించిన తర్వాత అందులో పాలు ఉప్పొంగడం, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కడుపార ఆ పాలుని సేవించడమే కాకుండా అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు కూడా కడుపార సేవించడమే కాకుండా ఉమ్మె మాబద్ సైతం ఆవిడ కడుపార సేవించడమే కాకుండా ఆవిడ ఇంట్లో ఉన్న గిన్నెలన్నిటినీ నింపుకోవడం,
ఈ సంఘటన సైతం మనకు తెలియజేస్తున్న యొక్క విషయం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ను నమ్ముకుంటారో, ఎవరైతే అల్లాహ్ ధర్మాన్ని అక్షరాలా పాటిస్తారో, అల్లాహ్ సహాయం వారందరికీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.